దొంగలు. ఇల్లు దేవాలయాలే కాదు, ఇప్పుడు స్కూళ్లను టార్గెట్ చేసిన చోరులు తమ చేతివాటం ప్రదర్శించి అందిన కాడికి దోచుకుపోతున్నారు. కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పెండ్యాల హైస్కూల్ నందు భారీ చోరీ జరిగింది. తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి ల్యాప్టాప్లను భద్రపరిచిన ఐరన్ బాక్స్ ఓపెన్ చేసిన దొంగలు సుమారు 120,000 రూపాయల విలువైన 7 ల్యాప్టాప్లను దొంగలు దొంగలించారు. ఎప్పటిలానే పిల్లల స్కూల్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇచ్చిన ఉపాధ్యాయులు సాయంత్రానికి రోజులానే రూమ్లో పెట్టి తాళాలు వేసి వెళ్లారు. తిరిగి ఉదయాన్నే స్కూలుకు వచ్చిన ఉపాధ్యాయులు తాళాలు పగలగొట్టి ఉండడాన్ని గమనించారు. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారాన్ని అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని క్లోజ్ టీంని రంగంలోకి దింపారు. దొంగల వేలిముద్రల కోసం అన్వేషణ ప్రారంభించారు. అయితే ఇదే స్కూల్లో గతంలో కూడా చోరీ జరిగి 6 ల్యాప్టాప్లు దొంగలించిన సంఘటన మరువక ముందే మరలా అదే స్కూల్లో దొంగతనం జరగడం విశేషం. అయితే పోలీసులు ఈ దొంగతనాన్ని ఛాలెంజ్గా తీసుకొని తమదైన శైలిలో విచారణ సాగిస్తున్నారు. Thank you.